जर्नलिस्ट संक्षेमा की राष्ट्र प्रभुत्वं कट्टुबड़ी उंदनी एपी प्रेस अकाडमी चेयरमैन देवरेड्डी श्रीनाथ रेड्डी स्पष्ट चेशारु। आयन मीडिया तो मात्लाडुतू जर्नलिस्टुलु प्रजलकु ए विधंगा उपयोगपड़ालो शिक्षण इस्तामनी ग्रामीण डेस्क विलेकर्लकु शिक्षण इव्वालनी निर्णयिंचामन्नारु। कोविड समयंलो कष्टपड़ी पनिचेसिना फलितं लेदने भावना जर्नलिस्टुल्लो उंदनी दीनिपै प्रभुत्वंतो संप्रदिंपुलु कूडा चेस्तुन्नामनी जर्नलिस्टुल संक्षेमानिकी प्रेस अकाडमी कृषि चेस्तुंदनी ఆయన స్పష్టం చేశారు। ఫ్రెండ్స్ నమస్తే, నా పేరు విజయకృష్ణారెడ్డి, విక్రమసింహపురి యూనివర్సిటీ నెల్లూరు రిజిస్ట్రార్। అయితే ప్రెస్ అకాడమీలో చేసేటటువంటి అకడమిక్ అఫైర్స్ కి సంబంధించి కోఆర్డినేటింగ్ ఆఫీసర్ గా ఉండమని చెప్పి చైర్మన్ గారు చెప్పారు, దానికి అంగీకరించాం। అండ్ గవర్నమెంట్ కార్యక్రమం కాబట్టి అందులో ఇన్వాల్వ్ కావాలని అనుకుంటున్నా। శ్రీనాథ్ గారు చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రెస్ అకాడమీ రూపురేఖల్ని అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్క్ బిల్డింగ్స్ అవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్క్ లో మార్పులు చేయాలని తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా కోవిడ్ వల్ల కొంత జాప్యం జరిగింది ఈ రోజుల్లో। ఇప్పుడు ఆ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడానికి ముందుగా మీ అందరి అంటే ఇది మనకు సంబంధించింది కాబట్టి అందరి ముందు ఈ వివరాలను వెల్లడించిన తర్వాత కార్యక్రమాలు మొదలు పెట్టాలనేసి అనుకున్నారు। చైర్మన్ గారు మాట్లాడతారు, మధ్యలో ఏమన్నా ఉంటే జర్నలిస్ట్ మిత్రులందరికీ స్వాగతం। ప్రెస్ అకాడమీ ఏర్పడిన తర్వాత నేను బహుశా ఇదే మొదటిసారి మీతో మాట్లాడడం। ప్రెస్ అకాడమీ ఏర్పడి వచ్చి నేను చార్ట్ తీసుకున్న తర్వాత కోవిడ్ రావడం, లాక్డౌన్ రావడం, అంతకుముందు రెండేళ్ళు దాదాపు అకాడమీ స్తబ్దుగా ఉండిపోవడం, ఈ కారణాలతో నా కార్యక్రమాలు అకాడమీ కార్యక్రమాలు కొంచెం ఆలస్యంగా ప్రారంభమవుతున్నాయి। అకాడమీ జర్నలిస్టులకి జనరల్ పబ్లిక్కి కూడా ఏ రకంగా దీన్ని ఉపయుక్తంగా తయారు చేయాలి, ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో జర్నలిస్టులకు మెరుగైన శిక్షణ ఏ విధంగా ఇవ్వాలి, మారుతున్న కాలమాన పరిస్థితులు సాంకేతిక అభివృద్ధి వీటన్నిటి దృష్ట్యా మనం ఎట్లా ప్రిపేర్ కావాలి, కమ్యూనిటీ ఎట్లా మళ్ళీ జర్నలిస్ట్ కమ్యూనిటీ ప్రజలకు ఉపయోగపడే రకంగా తయారు కావాలి, ఉన్న ఛాలెంజెస్ని ఏ రకంగా ఎదుర్కోవాలి, వీటి మీద సంపూర్ణమైన అవగాహన కలిగించడానికి శిక్షణ ఇవ్వడం కోసం కార్యక్రమాలు అనేకం రూపొందించాం। ఇదే విధంగా ఇప్పుడు పని చేస్తున్న గ్రామీణ విలేకరులతో పాటుగా డెస్కుల్లో పని చేసే వాళ్ళకు కూడా ఒక శిక్షణ ఇద్దాము, ఇచ్చి ఒక సమగ్రంగా మనం కమ్యూనిటీని తీర్చిదిద్దుకుందాం అనే ఒక తపనతోనే ఇవన్నీ మొదలుపెట్టాం। ఏ జర్నలిస్టులకు శిక్షణ అవసరమైన సమాచారం అందుబాటులో ఉండడం కోసం ఒక వెబ్సైట్ను కూడా సమగ్రమైన సమాచారంతో ఒక వెబ్సైట్ను కూడా రూపొందించే ప్రయత్నంలో ఉన్నాం। ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే విలేకరులు కూడా తమకు కావాల్సిన సమాచారాన్ని అకాడమీ వెబ్సైట్ ద్వారా ఎప్పటికప్పుడు పొందడానికి మన జనానికి ఏ రకంగా దాన్ని చేరవేయాలనో తెలియజేస్తూ కూడా దాన్ని మీకు ఒక సోర్స్ ఒకగా తయారు చేసి అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా దాన్ని తీర్చిదిద్దే ప్రయత్నంలో ప్రస్తుతానికి మేము ఉన్నాం। ఇప్పుడు అంతేకాకుండా